మునిరావు గన్రామ్ రైటర్ గా, ఆర్టిస్ట్ గా, క్యూరేటర్ గా, ఫోటోగ్రాఫర్ గా ఆర్ట్ సర్కిల్స్ లో బాగా తెలిసిన పేరు. బహుముఖ ప్రజ్ఞాశాలి, యంగ్ ఆర్టిస్టులకు ఆశాదీపం. ఆర్ట్ అనేది గ్యాలరీలకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రజల్లోకి వెళ్లాలని నమ్మి ఆచరించి చూపిస్తున్న డైనమిక్ క్యూరేటర్. '99లో కాంటెంపరీ ఆంధ్ర పెయింటింగ్ మీద ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి చేసిన అవనీరావు ఆ తర్వాత ఆర్ట్ క్రిటిక్ గా పనిచేశారు. సండే ఎక్స్ప్రెస్, ఆర్ట్ ఇండియా, ఆర్ట్ అండ్ డీల్ లాంటి అనేక నేషనల్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ లో 300 వరకు ఆర్ట్ రివ్యూలు, ప్రొఫైల్స్, ఆర్ట్ ఇంటర్వ్యూలు లాంటి ఆర్ట్ బేస్డ్ ఆర్టికల్స్ రాశారామే. ఈ క్రమంలో పెయింటింగ్ మీద ఏర్పడిన ఆసక్తి ఆమెను ఆర్ట్ రైటర్, ఆర్ట్ క్రిటిక్ నుండి ఆర్టిస్ట్ గా మారేలా చేశాయి. అలా ఆర్ట్ క్రిటిక్ గా బయట నుండి ఆర్ట్ గురించి మాట్లాడడం కాదు, ఆర్టిస్ట్ గా ఆర్ట్ గురించి మాట్లాడడం మొదలైంది అంటారు అవనీరావు. నా పర్సనల్ జర్నీ వచ్చేసి, నేను ఎంఏ ఎన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశాను, ఎంఫిల్, పిహెచ్డి, కాన్సన్ట్రేటింగ్ ఆన్ మోడర్న్ ఆర్ట్ అండ్ కంటెంపరీ ఆర్ట్. ఆ టైంలో నేను చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ని కలిసి వాళ్ళ వర్క్ స్టడీ చేసి అప్పుడు ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది. ఇంత వాస్ట్ సబ్జెక్ట్, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అది ఏదో ఒక యాంగిల్లో చూస్తే అయిపోయేది కాదు, ఇట్ జస్ట్ గ్రో ఆన్ మీ అనమాట. అది కాంప్లెక్స్గా ఎక్స్పాండ్ అవుతూనే వచ్చింది. కానీ ఎంత అంటే, జనరల్ 9 to 5 జాబ్ కాకుండా నేను ఆర్ట్ రైటింగ్ ఆప్ట్ చేసుకున్నాను. బెస్ట్ మ్యాగజైన్స్లో అన్నిట్లో నావి చాలా పబ్లిష్ అయ్యాయి. దాంట్లోనే సమ్వేర్ అలాంగ్ ది లైన్ నాకు ప్రాక్టీస్ ఇవన్నీ కూడా యాజ్ అన్ అవుట్సైడర్, అంటే ఒక బయట మనిషిలాగానే అనిపించింది. ఓన్లీ ఇఫ్ ఐ ప్రాక్టీస్ ఆర్ట్ అనేది, నేను ప్రాక్టీస్ చేస్తేనే కంప్లీట్నెస్ ఉంటుందని ఐ స్టార్టెడ్ ఒక 14 ఇయర్స్ నుంచి నేను ఆర్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఆర్ట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన క్రమంలో అందులోని ఇబ్బందులు తెలిసొచ్చాయి. కొత్త ఆర్టిస్ట్ కి ఎంత స్ట్రగుల్ ఉంటుందో అర్థమైంది. అంతేకాదు, సృజనాత్మకతకు కేంద్రం హైదరాబాద్. ఇక్కడ 100ల మంది మంచి మంచి ఆర్టిస్టులున్నారు, కానీ గుర్తింపు లేదు. ఎవ్వరిని అడిగినా తోట వైకుంఠం, లక్ష్మాగౌడ్ లాంటి సీనియర్ల పేర్లు, ఈ తరంలో ఏలే లక్ష్మణ్ లాంటి 4-5 ఆర్టిస్టుల పేర్లు తప్ప చెప్పడం లేదు. కానీ పరిస్థితి వేరు. హైదరాబాద్ ఆర్టిస్టుల హబ్. ఇక్కడ 100ల మంది సృజనాత్మక కళాకారులున్నారు. తేడా అల్లా వారి కళ నలుగురికి తెలియకపోవడమే, తమ కళను ప్రదర్శించుకోవడానికి వారికో ప్లాట్ఫామ్ లేకపోవడమే. ఆ ప్లాట్ఫామ్ కల్పించింది ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ. యంగ్ ఆర్టిస్ట్ అంటారు, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీస్ నాట్ జస్ట్ ప్లేస్ ఫర్ ఎగ్జిబిషన్ చేయడానికి, వర్క్ డిస్ప్లే చేయడానికి కాదు, వర్క్ షేర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ వర్క్ షేర్ చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళి మనం ఒక ఎంపథైజ్, ఒక పేరు వచ్చినాక చాలా ఈజీ అండి. పేరు వచ్చి నోన్ ఆర్టిస్ట్ అంటే ఎవ్రీబడి విల్ వెల్కమ్, బట్ పేరు రాకముందు వర్క్ రికగ్నైజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. అయితే మనం చేసే వర్క్ దాని వాల్యూ ఏంటిది, ఎవరు రికగ్నైజ్ చేస్తారు, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అది ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మీనింగ్ఫుల్గా మనం యూస్ చేసుకోవాలి. వర్క్షాప్స్ ఎంకరేజ్ చేస్తాను, షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ ఆఫ్ స్కిల్స్, షేరింగ్ ఆఫ్ టాలెంట్. అయితే ఇది ఒక ఫ్యాక్టరీ లాగా అంటారు, నాట్ ఓన్లీ ఎగ్జిబిషన్ స్పేస్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ వేర్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్, ఇన్నోవేట్, అండ్ ఒక ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఇక్కడ రెస్ట్రిక్షన్ అనేది చాలా తక్కువ రెస్ట్రిక్షన్, ఇట్లాగే చేయాలి, ఫ్రేమ్ ఉండచ్చు. ఈ వర్క్లో ఫ్రేమ్ లేదు, న్యూస్ పేపర్ మీద చేశాడు, వెరీ నోన్ ఆర్టిస్ట్. ఒక క్రిటిక్ లాగా అయితే ఐ కుడెంట్ హ్యావ్ సీన్ ఆల్ దిస్, బికాస్ నేను ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి దాని ప్రాసెస్ ఏంటో, దాని వాల్యూ ఏంటో, హౌ ఇట్ ఎవాల్వ్స్ అనేది నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ ఎంపథైజ్ విత్ యంగ్ ఆర్టిస్ట్. ఆలో
ఆలోచన వేరు, ఆచరణ వేరు, వాస్తవం వేరు. అవనీరావు ఆలోచనకు ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ ఆచరణ అయ్యింది. కానీ వాస్తవం వేరు కదా. గ్యాలరీ నడిపించడం అది అందరికీ తెలిసేలా కొత్త ఆర్టిస్టులతో అనేది నిజంగా ఛాలెంజింగే. ఛాలెంజెస్ అయితే చాలా ఉండేవండి. లో మార్కెట్లో గ్యాలరీ రన్ చేయడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్తో డీల్ చేయడము. రన్ చేసుకుని పెద్ద గొప్ప ఏమీ కాదు. యూ కెన్ హౌ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్, సంథింగ్ విచ్ విల్ సస్టైన్. ఒక మార్క్ క్రియేట్ చేయాలి, ఒక మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. అది అందరికీ ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్ట్ కానీ, సొసైటీకి కానీ, యాజ్ అ క్యూరేటర్ నాకు కానీ, అందరికీ ఒక ఇంపాక్ట్ అనేది ఉండాలనేది ఎప్పుడూ ఆ థింకింగ్లోనే, ఆ థాట్ ప్రాసెస్లోనే ఉండేది. యంగ్ ఆర్టిస్టులను ప్రోత్సహించడం ఒకటైతే, ఆర్ట్ను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడం రెండోది. కళ అనేది గ్యాలరీల్లో ఉంటే దాన్ని చూడడానికి ఎవరూ కొంతమంది మేధావులు మాత్రమే వస్తారు. అదే కళ ప్రజల దగ్గరికి వెళితే వారు దానికి కనెక్ట్ అవుతారు, వారికున్న అవగాహనతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, లేదా అర్థమైందేదో వ్యక్తం చేస్తారు. ఈ ఆలోచనతోనే 4-5 షోలు క్యూరేట్ చేస్తారు అవనీరావు. వై నాట్ టేక్ ఆర్ట్ టు పబ్లిక్ ఇట్ సెల్ఫ్, ఎస్పెషల్లీ ఇష్యూస్ ఉన్న దగ్గర. సో మనం ఫస్ట్ యుఎస్ ఎంబసీ వాళ్ళు నాకు అప్రోచ్ అయినప్పుడు సేవ్ వాటర్ మీద, సేవ్ వాటర్ అంటే నాకు ఫస్ట్ హుసేన్ సాగర్ ట్యాంక్ బండే గుర్తొచ్చింది. దాన్ని ఎట్లా, హౌ టు టేక్ ఇట్ టు ద టేక్ ద మెసేజ్. గ్యాలరీలో పెయింటింగ్ వేసి పెడితే ఎంతమంది వస్తారు. దాన్ని అదే బోట్ మీద సేల్ ఉంటుంది, బోట్ మీద ఒక క్లాత్ ఉంటుంది, దాన్ని సేల్ అంటారు. ఆ సేల్ మీద ఒక 4 ఆర్టిస్ట్ మేము, ఒక 150 స్టూడెంట్స్ తోటి వాటర్, సేవ్ వాటర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మీద పెయింటింగ్స్ చేపించి అది 15 డేస్ వాటర్ మీద, ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్లోటింగ్ క్యాన్వాస్, క్యాన్వాస్ ఫ్లోట్ అయ్యేది, పెయింటింగ్ ఫ్లోట్ అయ్యేది ఇన్ పబ్లిక్ ప్లేస్లో, కంప్లీట్లీ పబ్లిక్ స్పేస్లో. సో ఇట్ టుక్ ద మెసేజ్ డైరెక్ట్లీ టు ద పీపుల్. ఇంకొకటి చాలా సాటిస్ఫైయింగ్ నాకు, లార్డ్ బజార్ చాలా యునీక్ ప్లేస్, మనము దాన్ని వాల్యూ చేయాలి. అది ఏదో వేరే టైమ్, వేరే పీరియడ్లో ఒక లైఫ్ ఈ టైమ్స్లో మన మధ్యలో ఉన్నట్టు ఉంటుంది చార్మినార్ ఏరియా, లార్డ్ బజార్. ఆ హెరిటేజ్ అనేది జస్ట్ ఆర్కిటెక్చరే కాదు, ద పీపుల్, ద లాంగ్వేజ్, ద లైఫ్ స్టైల్, అవన్నీ ఎన్నో సెంచరీస్ నుంచి కంటిన్యూ అవుతున్నది. యూ షుడ్ లర్న్ టు వాల్యూ దాట్. నేను ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ నాకు అప్రోచ్ అయినప్పుడు ఐ సెడ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ టు పబ్లిక్, నాట్ ఇన్ ఎ గ్యాలరీ. డైరెక్ట్లీ రోడ్ పైన చాలా పెద్ద పెద్ద ఫోటోగ్రాఫ్స్ బ్లోఅప్ చేసి రోడ్ పైన చార్మినార్ నుంచి చౌమాలా వరకు డిస్ప్లే చేసామని, అయితే డైరెక్ట్లీ పీపుల్ ఆన్ ద స్ట్రీట్ ఇలా బుర్కా వేసుకొని జస్ట్ కళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి, వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతున్నారు, రేతో దేకా ఏ మాలుమే, అంటే జనరల్ కాన్వర్సేషన్, చిన్నపిల్లలు ఇక్కడ కనెక్టెడ్ సో వెల్, అది చాలా సాటిస్ఫైయింగ్గా ఉండే. లాస్ట్ యుఎస్ ఎంబసీ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక షో క్యూరేట్ చేయమన్నారు. 1 కిలోమీటర్ స్ట్రెచ్లో ఒక ఆడ మనిషి, ఒక ఉమెన్ ఏ ప్లేసెస్లో వెళ్ళడానికి సంశయిస్తుందో, భయపడుతుందో, ఒక యాంగ్జైటీ ఉంటుందో, ఆర్ హెసిటేట్ చేస్తుందో, ఆ ప్లేసెస్ చూస్ చేసుకొని అక్కడ ఆర్ట్ ఇన్స్టలేషన్స్ మేము చేసాము. ఇరానీ కఫే ఒకటి, మోటార్ మెకానిక్ వర్క్షాప్, డైరెక్ట్ అంత రఫ్ ప్లేస్, ఓన్లీ మెన్ అండ్ ఆయిల్ డస్ట్ మోటార్, దాంట్లో ఆర్ట్ డిస్ప్లే చేసాము. గవర్నమెంట్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆ మెట్ల మీద ఎంట్రన్స్లో కర్టెన్స్ లాగా విత్ విమెన్ ఫార్మ్స్ ఉండే, పీపుల్ హ్యాడ్ టు టచ్, వేరే ఎవ్రీ వన్ వాళ్ళు ఎంటర్ అయ్యే ప్రతి వాళ్ళు అది టచ్ చేయాల్సిందే, అంటే మేకింగ్ దమ్ సెన్సిటివ్. ఇట్లా యునీక్ ప్రాజెక్ట్స్ నేను టేకప్ చేసిన, చాలా సక్సెస్ఫుల్గా, సాటిస్ఫైయింగ్. ఈ కృషికి గాను 2014లో జర్మన్ గోథే సెంటర్ అండ్ బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళ ఫెలోషిప్ కి ఎన్నికయ్యారు. అలా ఒక ఫెలోషిప్ కి హైదరాబాద్ నుండి ఎన్నికైన మొదటి వ్యక్తి అవనీరావు. దేశవ్యాప్తంగా ఈ ఫెలోషిప్ కి ఎన్నికైన 4 నలుగురిలో ఒకరు అవనీరావు.
బ్రిటిష్ కౌన్సిల్ జర్మన్ సెంటర్ వాళ్ళు నాకు ఒక చాలా ప్రెస్టీజియస్ ఫెలోషిప్ ఇండియాలో ఆ బ్యాచ్ 4 ఇచ్చారు, 4-5 ఇచ్చారు. సిటీలో ఫస్ట్ టైం హైదరాబాద్లో మాత్రం నాకు ఒకరికే ఇచ్చారు. ఆ ఫెలోషిప్ నాకు లండన్లో నాకు ఇష్టమైన గ్యాలరీస్ మ్యూజియమ్స్ ఒక 1 ఐ కుడ్ చూజ్ అండ్ వాళ్ళ వర్కింగ్ విధానము స్టడీ చేశాను. అది అది నాకు చాలా ఉపయోగపడింది. పబ్లిక్ని ఆర్ట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ప్రతి లెవెల్లో వాళ్ళు ఒక బ్యారియర్ అనేది ఉండదు. ఆర్ట్ అంటే ఏదో అనే ఒక బ్యారియర్ ఉండదు. చిన్న పిల్లలు అసలు మ్యూజియం ఫ్లోర్ మీద పండుకొని వాన్ గోగ్ పెయింటింగ్స్ని డిఫరెంట్ మెటీరియల్స్లో వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక ఇష్టం అనేది ఏర్పడుతుంది, ఒక ప్యాషన్ అనేది ఏర్పడుతుంది. అది మన దగ్గర ఆ కల్చర్ రావాలి. మరి ఏ గ్యాలరీలోనూ కనిపించని ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్యాలరీలో ఆర్టిస్ట్ కు ఫ్రీడమ్ ఉంటుంది. గ్యాలరీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు, గోడలను వాడుకోవచ్చు, ఒక పద్ధతిగా ఫోటో ఫ్రేమ్ కట్టి మాత్రమే చూపించాలనేది ఇక్కడ లేదు. నీ సృజనాత్మకత కళను ఎలా చూపించగలవో చూపించొచ్చు. చాలా తృప్తికరమైన విషయము ఇంకొకటి ఏంటంటే, ఒక ఒక షోకేస్ లాగా ఆర్టిస్ట్ తయారు చేసిన ప్రోడక్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడమే కాకుండా వాళ్ళకు ఒక గైడెన్స్ కోసం చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. అది చాలా తృప్తిగా ఉంటుంది. దాంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్స్, ఏదో కాలేజ్లో నేర్చుకున్నాము అక్కడతోటే స్టాప్ చేయకుండా స్కిల్ ఒక వాళ్ళ టాలెంట్ షేర్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ వర్క్షాప్స్ కూడా చేశాము. స్కల్ప్చర్ వర్క్షాప్, మొజాయిక్ వర్క్షాప్, వుడ్ కట్, అట్లా రకరకాల వర్క్షాప్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చాలా జరిగేవి. అంటే ఒక ఎగ్జిబిషన్ స్పేస్లా కాకుండా ఒక ల్యాబొరేటరీ లాగా, ఒక ఎక్స్పెరిమెంటల్ స్పేస్ లాగా ఒక ఫ్రీడమ్ ఉన్న, అంటే ఒక ఆర్టిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక ఫ్రీడమ్ ఉండే ఒక స్పేస్ లాగా ఇది గుర్తింపు పొందింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షోలో కూడా గోడల మీద, వాల్స్ మీద చాలా వర్క్ డైరెక్ట్గా చేశారు. అది ఎక్కడ ఒప్పుకోరు. ఐ గివ్ దెమ్ ఫ్రీడమ్. ఆర్టిస్ట్ కి నిరంతరం ప్రాక్టీస్ ఉండాలి, తన సృజనాత్మకతను చూపించే అవకాశం ఉండాలి. దానికి ఒక స్పేస్ కావాలి, కాస్త ప్రశాంతంగా ఉండే ప్లేస్ కావాలి. అలా అడిగిన ఆర్టిస్టుల కోసం కొద్ది కాలం ఆర్ట్ రెసిడెన్సీ కూడా నడిపారు అవనీరావు. దాంతోపాటు ఒక 2 ఆర్టిస్ట్ రెసిడెన్సీ నడిపాము ఇక్కడ 5,000 square feet లో, ఇదే బిల్డింగ్ లో. అమేజింగ్. అప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఒకరు ఇద్దరు ఆర్టిస్ట్ వచ్చి నాకు పెయింట్ చేయడానికి స్టూడియో స్పేస్ లేదు అని చెప్తే, అప్పుడు స్పేస్ యూజ్ చేసుకోండి అని ఇద్దరు ఆర్టిస్ట్ చెప్తే, ఇద్దరు 18 ఆల్మోస్ట్ 20 ఆర్టిస్ట్ ఒకటే స్పేస్లో, అది ఇట్స్ ఎ రికార్డ్. కాలేజ్ వర్క్షాప్స్లో, స్టూడియోస్లో, కాలేజ్ అట్మాస్ఫియర్లో ఒక 20 వర్క్ చేయడం మనం చూడము. ఇక్కడ సినర్జీ ఉండే, ఎనర్జీ లెవెల్ ఉండే, వాళ్ళు వర్క్ చేసేది, వర్క్షాప్ చేసేది అండ్ వాట్ ఎవర్ దే క్రియేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేసేది. అప్పటి వరకు ఆ ఆర్టిస్ట్ పేరు కూడా తెలియని వాళ్ళకంటే మన దగ్గర ఒక జనరల్గా పబ్లిక్కి ఆర్టిస్ట్ ఎవరు సిటీలో అంటే 4-5 పేర్లు చెప్తారు, ఎవరిని అడిగిన అదే పేరు చెప్తారు. అంటే వీ బ్రోక్ ద రికార్డ్ అండి. ఒక 40 ఆర్టిస్టులని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసి సెట్ దే ఆర్ మోర్ ఆర్టిస్ట్. సిటీలో చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు అని ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అట్లా బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ ఇవ్వకుండా, ఎప్పుడో రెనోవేషన్ అప్పుడు తప్పితే ఆల్వేస్ వీ హ్యాడ్ కంటిన్యూస్ షోస్. నగర్ జిల్లాల పుట్టి పెరిగిన అవనీరావు రైతు బిడ్డ, తన మూలాలను ఎప్పుడూ మరవలేదు. తన వర్క్ లో
అదే రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. తన పెయింటింగ్ కానీ ఇన్స్టలేషన్ కానీ ఆర్ట్ ఫామ్ ఏదైనా నేచర్ కి దగ్గరగా ఉండే మెటీరియల్లనే ఎంచుకుంటారు. అందుకే స్వయంగా పెయింటింగ్ మెటీరియల్ తయారు చేసుకున్నానని అంటున్నారు. ఆర్ట్ అనేది ఎక్కడి నుంచో రాదు, మన ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది వేర్ యు ఆర్ బోర్న్, వేర్ యు బాటప్ అనేది ఆ రూట్స్లో నుంచే యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్, యూ హ్యావ్ టు ఫైండ్ న్యూయర్ మీనింగ్స్. అది నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నా చిన్నతనం అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి. మా ఫాదర్ ల్యాండ్ లార్డ్స్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఆ ఇంపాక్ట్ చాలా ఉన్నది. ఈవెన్ నౌ ఇట్ ఈస్ ద కోర్, అంటే నా ఆర్ట్కి కోర్ యాజ్ నేచర్. నేచర్లో నాకు నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్తాను. అంటే యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ నేచర్. ఆ నేచర్ అనేది నేను నా వర్క్లో డిపిక్ట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ అబ్స్ట్రాక్ట్ ఫామ్లో డిపిక్ట్ చేసినప్పుడు, ఏదైతే కమర్షియల్లీ అవైలబుల్ మెటీరియల్ ఉందో అది మార్కెట్లో, అది నాకు సూట్ కాలేదు. సింథటిక్ ఫీల్ అనేది నాకు నచ్చలేదు. ఐ వాంటెడ్ అ వెరీ న్యాచురల్ ఫీల్, ఆర్గానిక్ ఫీల్, వెరీ క్లోజ్ టు నా రూట్స్. పెరిగింది తెలంగాణ చిన్న గ్రామంలో. ఆ టెక్స్చర్, ఆ మట్టి కానీ, ఆ చెట్లు ఎక్కేది, ఆ వాటర్, ఆ టెక్స్చర్ అనేది ఐ కుడెంట్ క్రియేట్ ద కమర్షియల్గా అవైలబుల్ పెయింట్స్. సో నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కష్టపడి నా ఓన్ మెటీరియల్ క్రియేట్ చేసి వాడుతున్నాను. ఇప్పుడు వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్ రిజల్ట్. ఏదైనా ఇప్పుడంతా నాయిస్ ఎక్కువైపోయిందంటారు అవనీరావు. హైప్ ఎక్కువ, అంతా క్లియర్ కట్ గా అర్థం కావాలి, ఆలోచనకు పనిలేదు. కానీ అలా చేసేది ఆర్ట్ కాదు, ఒక పెయింటింగ్, ఒక ఇన్స్టలేషన్. ఇంకో కళారూపం ఏదైనా సరే నీకు అర్థం కావాలంటే, దాని అసలు భావం తెలియాలంటే కామ్ డౌన్ కావాలి, కాసేపు ప్రశాంతంగా దాని మీద దృష్టి పెట్టాలి అంటారు. అదే తనకు ఇష్టమని కూడా చెప్తారు. ఐ ప్రిఫర్ డీప్ రిఫ్లెక్షన్. బయటికి కనిపించేది కాకుండా లోపల ఒక మ్యాపింగ్ అనేది ఉంటుంది. యాజ్ వి గో త్రూ లైఫ్ అది మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా ఎన్నో ఇంప్రింట్ అవుతాయి. ఆ ఆస్పెక్ట్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది నేను యాక్చువల్లీ బ్లెస్డ్, ఒక ఇండియన్ కల్చర్లో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ని మనం నా ఆర్ట్లో ఇన్కార్పొరేట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒక స్పిరిచువల్ ఎలిమెంట్, ఎస్పెషల్లీ ఒక మెడిటేటివ్ క్వాలిటీ, ఒక స్పిరిచువల్ ఎలిమెంట్ విత్ ఆల్సో ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్. రైటర్, క్రిటిక్, క్యూరేటర్, ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్గా ఇన్ని రకాలుగా పనిచేస్తూనే ఇంటికి టైం కేటాయించడం, కొత్త ఆలోచనలతో షోలు నిర్వహించడం ఎలా సాధ్యం అని చాలా మంది అవనీరావును అడుగుతుంటారు. దానికి ఆమె చెప్పే సమాధానం ఒక్కటే, విజన్. డెవలప్ అయినప్పుడు పోయట్రీ రాయొచ్చు, మ్యూజిక్ రాయొచ్చు, యూ కెన్ టేక్ ఫోటోగ్రఫీ, యూ కెన్ డాన్స్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. క్లారిటీ ఆఫ్ విజన్ వచ్చినప్పుడు టెక్నిక్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉంటాయి, మనం వాడే కెమెరా కావచ్చు, పెయింట్ కావచ్చు, అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ యాక్చువల్లీ ఒక విజన్ అనేది డెవలప్ అవుతూ ఉంటే ఇవన్నీ ఆల్మోస్ట్ అనే సేమే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఒక ఆర్ట్ ఇంకో దాన్ని ఫీడ్ చేస్తుంటుంది. మనము ఒక ఆర్టిస్ట్కి తప్పకుండా లిటరేచర్, పోయట్రీలో కనెక్షన్ ఉండాలి. ఫోటోగ్రాఫర్కి ఆర్టిస్ట్, పోయట్రీ, థియేటర్, డాన్స్, డ్రామా, ఇవన్నీ కూడా బౌండరీస్ చాలా తొందరగా, ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇవన్నీ బౌండరీస్ ఉండవు. చాలామంది ఆర్టిస్టులు ఫోటోగ్రాఫ్స్ యూజ్ చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్స్ ఆర్ట్ వర్క్ యూజ్ చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ మ్యూజిక్ ఇన్ ద వర్క్, దే ఆర్ యూజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద వర్క్, ఇవన్నీ కూడా బౌండరీస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అవనీరావుది. అందుకే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు ఎన్నొచ్చినా ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటారు. తనలోని ఆర్టిస్ట్ నిరంతర విద్యార్థి అని చెప్తారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ చెప్పాలంటే ఇంకా నేను ఐఎమ్ స్టిల్ ఎవాల్వింగ్, స్టిల్ ట్రైంగ్ టు గెట్ మై యాక్ట్ టుగెదర్. బికాస్ కాన్సెప్ట్ వర్క్ చాలా ఇష్టపడతాను కాబట్టి
అది దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు కాబట్టి ఐ కెనాట్ సే నేను అచీవ్ చేశాను అనేది నాకు చెప్పలేకపోతున్నాను. చేసుకుంటూ వచ్చాను, పెయింటింగ్ చేశాను, స్కల్ప్చర్ చేశాను, ఇన్స్టలేషన్ చేశాను, కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఆర్ట్స్ ఆఫ్ ఫెలోషిప్ ఇస్ అ బిగ్ థింగ్, ఇట్ వచ్చింది. బట్ స్టిల్ ఫర్ మీ ఆర్ట్ ప్రాక్టీస్ అనేది నేను పబ్లిక్కి కంటే, రికగ్నిషన్ కంటే ఆ యాంగిల్లో చూడను. ఇట్స్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఐ వర్క్. ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తే ఇంకా కొన్ని ఎలిమెంట్స్ దాని లోపలికి వచ్చి అది ఇంకా స్ట్రాంగ్గా క్రియేట్ అవుతుంది. ఆ యాంగిల్లోనే చూస్తాను.